ఈరోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆయన గాంధీజీ తర్వాత ఆలగడ్డలో ఆయనే అని చెప్పి అనుకుని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మర్చిపోయి పాపం వయసు అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయినట్టున్నాడు. రుద్రవరంలో వాళ్ళ వల్లనే ఒక పెద్ద గొడవ జరగడానికి ముఖ్య కారణం కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఆయన కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరి రుద్రవరంలో హెడ్ క్వార్టర్స్లో గలాటా చేయాలి, పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి, బయటికి ప్రజలు వచ్చి ఓట్లు వేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో రాళ్ళు, సీసాలు, గాజు పెంకులు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కదా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు బండిలో ఎంచి, వాళ్ళ వెహికల్లో ఎంచి అవన్నీ తీసి వేస్తున్న స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ వెహికల్లో గాజు పెంకలు, గాజులు, సీసాలు, రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అని గాంధీజీ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు. మరి ఏ గాంధీజీ ఆలగడ్డకి గాంధీజీ ఈరోజు ఏ గొడవల గురించి మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గొడవలు చేయొచ్చంట, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గాజు పెంకలు, గాజు గ్లాసులు, తర్వాత రాళ్ళు పెట్టుకుని కార్లలో తిరగచ్చంట, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట ఈసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం క్యాండిడేట్ వెనుక 2 బండ్లు ఉండాలంటే వీళ్ళు 10 బండ్లు పెట్టుకుని తిరుగుతారంట, ఒక్కొక్క బండ్లు 10 మందిని కుక్కుని పక్క తాలూకా నుంచి మనుషులను తీసుకొచ్చి వీళ్ళు తిప్పుకుంటున్నారు. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ ఎరుగుడు దించి మనుషులు దింపుకుంటారంట టౌన్లోకి. కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఇంకా ఈ 5 సంవత్సరాలు నిద్రపోయి ఇంకా లేచినట్టుగా లేరు, ఇంకా కలలు కంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బౌన్సర్లను తెచ్చినామంట, బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో మేమేదో సృష్టించినామంట, గలాటా సృష్టిస్తున్నామంట, లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నామని చెప్పి మన ఆలగడ్డ గాంధీజీ గారు మాట్లాడుతున్నారు. నిజంగంటే నేను ఆలగడ్డ గాంధీజీ గారు ఆయన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు కానీ నేను కానీ నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కావచ్చు, లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా భర్త కావచ్చు, మేము బయట తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా ఏ ఒక్కడైనా ఎవడి కంటికైనా కనిపించినారా, ఎవడైనా బూతుల దగ్గరికి పోయినారా, అసలు మా బండ్లో మా బండిలలో లోకల్గా ఉన్నవాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ ఎవరైనా కూర్చున్నారా అనేది మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ గాంధీజీ గారైన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మేము పోలింగ్ బూతుల కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు, సీసీ ఫుటేజ్లు అన్ని చోట్ల పెట్టినారు కదా, డ్రోన్స్ పెట్టినారు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా, హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా? వాళ్ళెవరో గేటు కాడ ఎవరో ఫోటోలు దిగినాడంట, ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంట, బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా? ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా? మీడియా మిత్రులు మాతో పాటే ఉన్నారు. సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, ఇప్పటికైనా మీ మాటలు పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అవుట్ సైడర్స్ నుంచి ఎందుకు వచ్చారు? ఈరోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన, నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? ఎవడు తీసుకొచ్చినాడు? అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని మీద అటాక్ చేయించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటిపై, మా ఇంటి ముందర ఒక నా వ్యక్తిపైన అటాక్ జరిగింది, బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు, ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి
గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లికి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు. మరి వైసీపీ నాయకులు గూండాలని రౌడీలని రౌడీ షీటర్లని పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని ఓటు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? కొత్తపల్లెలో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినాయి. ఆ వ్యక్తిని మీరు కవ్వా బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు వాళ్ళ ఆ మర్డర్ కేసులు ఉన్నాడో లేదో తెలియదు వాడు, కానీ వాడైతే ఆలగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లికి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే ఊరు కొత్తపల్లి ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీలని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడుతుంది. ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. పోలీసులు ఏదో చేస్తాం మేడం, మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది, చూస్తాను ఎంతవరకు పని అవుతుందో. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు మాకు కావచ్చు న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా నంద్యాల్లో రౌడీలుగా గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవడు లేడు. అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది, నంద్యాల్లో రౌడీ షీటర్లు, నంద్యాల్లో కాంట్రాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు, రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా, ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా, రౌడీలను గుండెలను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా? ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఖండిస్తున్నాడంట. దేనికి ఖండిస్తున్నారు? దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల బ్యాచ్ని తీసుకుపోయి కొత్తపల్లిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు.